రామాయణం భారతంలో ఈ రెండిట్లో ఏది గొప్పదంటారు? ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. కాలానికి తగినట్లుగా, అవసరానికి తగినట్లుగా లోకంలో అన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ దృష్టికోణంలో ఆ కాలంలో రామాయణం యొక్క అవసరం ఎక్కువ. అదే మహాభారత కాలంలో దాని యొక్క అవసరం చాలా ఎక్కువ. అంటే తాత్పర్యం ఏమిటి? దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఇస్తేనే అది సరి అయినది. కాబట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ లేదా భోజనం లేదా మిఠాయి, ఇలా వీటన్నిటికంటే కూడా మంచినీళ్ళు చాలా ఎక్కువ. అందుకని బృహత్ సంహితలు మహాభాగ్యశాలి యోగం అని ఒకటి చెబుతాడు. ఏడు మహాభాగ్యశాలి యోగం అంటే దాహం వేసినప్పుడు మాత్రమే మంచినీళ్ళు, నిద్ర వచ్చినప్పుడు మంచం, ఆకలి వేసినప్పుడు ఆహారం, ప్రయాణంలో అలసిపోయినప్పుడు వాహనం, ఇవి అందుబాటులో ఉన్నవాడే మహాభాగ్యశాలి అంటాడు. అలాగా రామాయణ కాలంలో ముఖ్యంగా ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ అనవసరంగా చంపేస్తున్నాడు రావణాసురుడు. ఇలాంటి ఘట్టంలో ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రవర్తన రీతిని మనం అర్థం చేసుకుంటే, ఆయన మర్యాద పురుషోత్తమ అవతారుడు కాబట్టి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎప్పుడు ప్రవర్తించాలి, ఎలా ఎవరు ప్రవర్తించాలి అనేటువంటి ఒక చక్కని సౌకర్యాలు దాంట్లో కనిపిస్తాయి, ఆదర్శంగా తీసుకునేటందుకు. కానీ అక్కడ యుద్ధంలో అధర్మాచరణ ఏం కనిపించదు. ఎందుకని కనిపించదు అంటే, సంధ్యాకాలం అయింది, ఓ రావణ మన ఇద్దరికీ కూడా సంధ్యావందనం అవసరమే, కాబట్టి సంధ్యావందనం చేసిన తర్వాత కొట్టుకుందాం అన్నంత స్థాయి. అంటే అక్కడ ధర్మాచరణకి ప్రాధాన్యం ఇస్తూ ఏమాత్రం భయం జంకు లేకుండా, ఒకరినొకరు మోసగిద్దామనే భావన అసలు లేకుండా, ఎదుటివారిని ఇరుకున పెడదాం అనేటువంటి ఆలోచన రాకుండా, సహజంగా ధర్మంగా యుద్ధం చేసినటువంటి రీతి ఆ త్రేతాయుగాంతంలో ఉండేటువంటి రామగాథలో కనిపిస్తుంది. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, ద్వాపర యుగంలో ఆ రకమైన ధర్మబద్ధమైన యుద్ధాన్ని జనాలలో ప్రేరేపించడానికి తగినట్లుగా ఆ కాలంలో అది సమాజానికి అందించబడింది. ఎలా? వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ పరమాత్మ వేదవేద్యుడు, ఆ వేదవేద్యుడే శ్రీరామచంద్రుడుగా జన్మించాడు, దశరథాత్మజుడుగా జన్మించాడు. అటువంటి స్థితిలో వేదం ఏమైంది? వాల్మీకి మహర్షి చేత రామాయణంగా రచించబడిందిట. అంటే వేదంలోని అంశాలను రుజువు చూపించడానికి తగినట్లుగా రాముని యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట. వేదంలో సంవత్సరైన జాయతే అని ఉందిటండి. ఆ వచనాన్ని సత్యం చేయడం కోసం శ్రీరామచంద్రుడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ, ద్వాదశ మాసంలో 12వ మాసంలో. ఎక్కడి నుంచి 12? ఏమిటి 12 అంటే, యాగం అయిన తర్వాత 12 మాసాలు నిండిందనమాట. యాగంలో పాయసం ఆమె
స్వీకరించింది. అప్పుడే రాముడు గర్భంలో ప్రవేశించాడు. సామాన్యంగా ఆ యాగాలు చైత్ర మాసంతోనే ప్రారంభం చేస్తారు. అది పూర్తయిపోయింది, చైత్రమాసం అక్కడ ఆయన పుట్టాడు. విషయం ఏంటంటే రాముడు 12వ మాసంలో పుట్టాడండి, ఎందుకంటే వేదంలోని వచనాన్ని సత్యం చేయడం కోసం. అది బాగానే ఉందండి, రాముడు ఒకడు అలా పుడితే సరిపోయిందా? వేదం మాత్రం లోకంలో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పడం ఏమిటి? లోకంలో 9వ మాసం నుండి 10వ మాసం వచ్చేటికే జననం జరుగుతుంది కదా పిల్లవాడికి, ఈ 12 మాసాలు నిండడం ఏమిటి, 12 మాసాలు అవడం ఏమిటి, ఇది ఎలా కుదురుతుంది అసలు? అంటే మామూలు సామాన్య జనుల విషయంలో తండ్రి గర్భంలో 3 మాసాలు, తల్లి గర్భంలో 9 మాసాలు, వెరసి 12 మాసాలు గర్భంలో ఉండడం జరుగుతుంది. అదే రాముని విషయంలో ఏం జరిగింది అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కౌసల్య యొక్క గర్భంలో ప్రవేశించాడు. మరి కౌసల్య గర్భంలో ప్రవేశిస్తే అక్కడ దశరథుల యొక్క ప్రసక్తి ఏముంది, ఏం లేదుగా. అందుకని 12 మాసాలు కూడా తల్లి యొక్క గర్భంలోనే ఉండాల్సిన అవసరం వచ్చింది. లాగా ఇలా ప్రతి ఘట్టము ప్రతి విషయము కూడా ఒక అద్భుతమైన ఆచరణీయమైన ధార్మికమైన విషయాలతో నిండి కనిపిస్తుంది. ఇక మహాభారతం దగ్గరికి వస్తే భారత యుద్ధం, ఆ యుద్ధంలో దాన్ని ఏమంటున్నారు, ధర్మయుద్ధం అంటున్నారు. ధర్మయుద్ధం అనేదానికి సమన్వయం ఎలా చెప్పాలి అంటే, ధర్మబద్ధంగా చేసే యుద్ధం ధర్మయుద్ధం అని అన్నట్లయితే, పాండవులు ఏదో అశ్వత్థామహత అలాంటి పొరపాట్లు చేశారు, దుర్యోధనాదులు కూడా శల్యుడు అనేటువంటి వారిని ధర్మరాజు వైపు వెడుతున్న వాళ్ళని మధ్యలో అడ్డగించి వాళ్ళందరికీ కూడా అవసరాలు సుష్టిగా తీర్చి వాళ్ళ దగ్గర వరం పొంది తమ తరఫున యుద్ధం చేసేటట్లుగా తమలో కలుపుకున్నారు. ఇలాంటివన్నీ మోసాలు ఉన్నాయి. అలాగే దుర్యోధనుడు యుద్ధానంతరం ఇతరులను మోసగించటం, మభ్యపెట్టడం లాంటి అంశాలు గోచరిస్తాయి. అయినప్పటికీ పాండవుల వైపున మాత్రమే కృష్ణుడు ఉండడంలో అర్థం ఏమిటి అంటే, ధర్మం కోసం చేసే యుద్ధం కాబట్టి ఇక్కడ ధర్మబద్ధమైన యుద్ధము, ధర్మం కోసం చేసే కొంత కొంత ధర్మాన్ని దాటినవైనా సరే అయిన యుద్ధము అనే ధోరణి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, మొదటి నుంచి భారతీయమైన సంప్రదాయంలో భారత యుద్ధాన్ని గురించి ధర్మయుద్ధంగానే పరిగణింపబడుతూ ఉంది. అంతేకాకుండా ఎప్పుడు యుద్ధం చేసినా ధర్మరక్షణ కోసమే యుద్ధం చేయాలనేటువంటి పట్టుదల కనిపిస్తుంది. డబ్బు కోసం రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. తక్కువ అంటే అర్థం ఏంటి, అలా చేసిన వాళ్ళు దుష్టులుగా పరిగణించబడ్డారు. ఉదాహరణకి రావణాసురుడు ఉన్నాడు, తన యొక్క సోదరుడే కుబేరుడు, అతనిపై యుద్ధం చేశాడు, లంకానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు, అంటే దుర్మార్గుడు కాబట్టి చేశాడు అలాగా. కానీ సామాన్యంగా ప్రభువు అన్నటువంటి వాడు ధర్మాన్ని కాపాడడం కోసమే యుద్ధం చేసేవారు. విధానం ఎలా ఉండేది అంటే, విజయదశమి నాడు యుద్ధయాత్రకు బయలుదేరేవారు, సామంత దగ్గర కప్పం తీసుకుంటూ ఉండేవారు. ఒక సామంతరాజ్యంలోకి ఈ మహారాజు వెళ్ళినప్పుడు, చక్రవర్తి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు ఉన్నట్లయితే ఆ ప్రజలు ఈయనకి తెలుపుకునేవారు. నేను గతంలో మహారాజు గారికి చెప్పాం, అయినా మా అసౌకర్యం ఇలాగే ఉంది లాంటివి అన్నమాట. అవేమిటో కొంచెం తొందరగా పరిశీలించండి, పరీక్షించండి, వాటిని అమలు చేయండి అని ఆదేశించేసి ప్రజల యొక్క సౌకర్యం కోసం ఈ ప్రక్రియ అంతా తనతోను తాను వెళ్ళేవాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రజలకు సౌకర్యాలను కల్పించుట అనేటువంటి ధర్మం కోసం మాత్రమే
ఆ యుద్ధ యాత్ర నడిచింది, యుద్ధం జరగలేదు. అయినప్పటికీ భారతదేశంలో ఇతరులను ఆక్రమించే లక్షణం కానీ తమను తాము కాపాడుకుంటూ ఇతరులను ఆక్రమించేటువంటి లక్షణం గోచరించదు. తమను తాము కాపాడుకోవడం గోచరిస్తుంది. అయితే ఇతరుల దేశాలను రాజ్యాలను ఆక్రమించేసేటువంటి లక్షణం ఆశతో కూడినది. ధర్మం కోసం వీళ్ళు రాజ్యపాలన చేసేవారే తప్ప ఆశతో కాదు. కాబట్టి సుమారుగా 17 శతాబ్దాలకి పూర్వం నుండి విషువత్పురుషుడు కన్యారాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యాపారాత్మకమైన యుద్ధాలు, అంటే లాభం కోసం యుద్ధాలు అనేవి ప్రారంభమైనట్టుగా గోచరిస్తుంది చరిత్ర పరిశీలిస్తే. అప్పటి నుంచి ఒక అశోకుడు కావచ్చు, లేకపోతే మన ఔరంగజేబు కావచ్చు, అలా ఇతర దేశీయులు మనని ఆక్రమించడం చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. కానీ భారతీయులు ఇతర దేశాలపై యుద్ధానికి వెళ్ళి ఆక్రమించిన దాఖలాలు ఏమీ లేవు. దీన్ని కూడా మనకేమర్థమవుతోంది అంటే ధర్మము రక్షణ కోసమే యుద్ధం చేయాలి తప్ప తమ యొక్క రాజ్య విస్తరణ కోసం యుద్ధం చేయడం కాదు అనేటువంటి విషయం మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అందువలననే అలాంటి ధర్మయుద్ధాన్ని, అంటే ధర్మరక్షణ కోసం చేసే యుద్ధాన్ని ఆ కాలంలో ప్రేరేపించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అందరికీ ఆ భావనలను పెంపొందింపజేసే అవకాశం అవసరం ఉన్నాయి కాబట్టి భారతం అనే గ్రంథం ద్వారా మనకు వ్యాసుల వారు ఆ యుద్ధ ప్రక్రియలన్నింటినీ కూడా వర్ణించారు. అయితే విషయ విస్తృతి అనేటువంటి అంశాన్ని కనుక మనం భావన చేస్తే 125,000 శ్లోకాలలో మహాభారతం కనిపిస్తోంది. కానీ రామాయణం 24,000 శ్లోకాలే, దాంట్లో కూడా యుద్ధకాండ వరకే పారాయణాధికం చేస్తుంటారు, అది సుమారుగా 19,000 శ్లోకాలు మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి శ్లోక సంఖ్యను బట్టి అయినట్లయితే మహాభారతం పెద్దది కావచ్చు, విషయ విస్తృతి దృష్ట్యా పెద్దది కావచ్చు, మోక్ష ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పతి ధర్మాలు, పుత్ర ధర్మాలు, జాతి ధర్మాలు, ఇలా మనకు వేరువేరు ఆశ్రమ ధర్మాలు, సన్యాసి ధర్మాలు, గృహస్థాశ్రమ ధర్మాలు, ఇలా పలు రకాల అంశాలను అందించడంతో భారతానికి ఎటువంటి ప్రసిద్ధి వచ్చింది అంటే ఇతిహాస్తి తత్ నాన్యత్ర, ఎన్నేహాస్తి న కుత్రచిత్. ఎక్కడైతే భారతంలో ఒక విషయం ఉందో ఆ విషయమే సమాజంలో ఎక్కడైనా ఉంటుంది. భారతంలో లేనిది సమాజంలో ఎక్కడ ఉండదు. అంటే సమస్త విషయాలు కూడా మహాభారతంలో ఉంటాయి అన్న ప్రతిజ్ఞతో మనకు భారతం కనిపిస్తుంది. అలా విషయ విస్తృతి దృష్ట్యా మహాభారతం చాలా పెద్దది. కానీ ధర్మబద్ధమైన యుద్ధము చూపించినది రామాయణం ఆదర్శవంతమైనది. మరో విశేషం ఆధ్యాత్మిక దృష్టికోణంలో భారతం అనేటువంటిది ఎలా బతకాలో నేర్పుతుంది. కానీ రామాయణం ఆధ్యాత్మికమైన అభివృద్ధిని ఎలా సాధించాలో తెలుపుతుంది. ఆ కారణంగానే రామాయణ మహిమలో ఏమని వర్ణిస్తారు అంటే ఈ రామాయణాన్ని 108 పర్యాయములు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి మరుజన్మ
ఏదో జనక మహారాజు లాంటి ఇటు సంపద ఇటు వేదాంతం రెండూ ఉండేలాగా అటువంటి జన్మ వస్తుంది, అంత ఉత్తమమైన జన్మ వస్తుంది, అదే ఆఖరి జన్మ అని చెప్తారు. అదే మహాభారతానికి ఆ పారాయణ సంబంధమైనటువంటి ప్రాచుర్యం లేదు. ఎందుకని లేదు అంటే దాన్ని చూసి చదివి అర్థం చేసుకోవాలే తప్ప మరొకటి కాదు. కానీ దాంట్లోనే మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది, గీత ఉంది. ఈ రెండింటినీ కూడా మనం చూసినట్లయితే గేయం గీతానామ సహస్రం అంటారు శంకరాచార్య వారు. అంటే అవి రెండు ప్రతిరోజు కూడా అధ్యయనం చేయవలసినవి, పారాయణ చేసుకోవడం, అర్థం అవగాహన చేసుకోవడం అనే రెండు చేసినట్లయితే ఆ వ్యక్తి మోక్షప్రాప్తిని పొందుతాడు అన్న భావన. అలాగే భగవద్గీత, ఉపనిషత్సు అంటే ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశభూతముగా భగవంతుని చేత చెప్పబడినటువంటి భగవద్గీత ఉందో అది భారతంలోనే చోటు చేసుకుంది. ఇలా విలువైన అంశాలు ఉన్నాయి, సందేహమేం లేదు. కానీ రామాయణ అనుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది పారాయణ చేయడం ద్వారానే మోక్షం సిద్ధించేటువంటి శక్తి మహాభారతాన్ని చెప్పారు. కానీ మనకు ప్రతినిత్యము రామాయణము, మహాభారతము, భాగవతము కూడా చదువుకునేటువంటి విధానం కూడా చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఏమనంటే ప్రాతః ద్యూత ప్రసంగేన, ప్రాతకాలమందు ద్యూత ప్రసంగం ఉన్నటువంటి మహాభారతాన్ని చదువుకోవాలి. ఎందుకు? ధర్మాచరణ అంతా కూడా ఉదయకాలమే చేస్తారు కదా, అందుకని రోజు యొక్క ప్రారంభంలోనే ధర్మాలను గురించి అవగాహన పూర్తిగా ఉండాలి. అదే రీతిలో మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్న కాలం స్త్రీ సంబంధమైన శోకము కలిగిన రామాయణాన్ని చదువుకోవాలి. రాత్రి ఉచార ప్రసంగేన, రాత్రి వేళ దొంగతనం ముఖ్యంగా కలిగినటువంటి కృష్ణుడు వెన్న దొంగ కదండి, ఆ ప్రసంగం, ఆ కృష్ణుని యొక్క ప్రసంగాన్ని రాత్రి వేళ చదువుకోవాలి. కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతుడికి ఇలా కాలం గడుస్తుందండి అన్నారు. చమత్కారం ఏమిటి అంటే ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఈ అర్థాలు చెప్పుకోకుండా ఆ పదాలని పదాలుగానే కనుక ఆలోచన చేస్తే ప్రాతః ద్యూత ప్రసంగేన, ఉదయకాలం ద్యూతం అంటే జూదం ఆడడం, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం స్త్రీ సౌఖ్యాన్ని పొందడం, రాత్రి ఉచార ప్రసంగేన, రాత్రి దొంగదనానికి వెళ్ళడం అనే అర్థం కూడా వస్తుంది. అందుకని చమత్కారం అన్నారు. మొత్తం మీద చూసినట్లయితే రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా భారత జాతికి పట్టుగొమ్మలు, ఆచరణీయాంశాలు, నేర్చుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందువలన మనం ఆ మూడిటికి కూడా సమప్రాధాన్యం ఇస్తూ వాటి నుంచి నేర్చుకోదగిన వాటిని నేర్చుకుంటున్నట్లయితే జీవితం పరమార్థాన్ని పొందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.